आदर्श ग्राम आदर्श ग्राम వచ్చిన ఐడియాలో ఇక్కడ ఈ ఒక 8 ఎకరాలలో ఒక గీత చెట్లు పెంచాలని మీకు అసలు యాక్చువల్ ఇవన్నీ కట్ చేస్తే మధ్య నుంచి ఒక ట్రాక్టర్ కానీ జీప్ కానీ పోయేంత అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక బావి తవ్వి అప్పుడు ఇదంతా మన కాళేశ్వరం అవన్నీ నీయకుండే 6 సంవత్సరాల కింద బావి తవ్వి దీని నుంచి వాటర్ తీసుకొని ఎక్కడి నుంచి నిధులు లేకపోవడం వల్ల ఈ సంఘం నుంచి మనం కొంత యూనియన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఈ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే సంజయ్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు మీరు జితేందర్రావు గారు మాజీ చైర్మన్ సభ్యులు మరి మేమందరం సహకరించి అప్పుడున్న కలెక్టర్ అప్పుడు కమిషనర్ పంచర గారు నీతి సింగ్ గారు అలాగే జనార్దన్ రెడ్డి అని ఇప్పుడు ప్రెసిడెంట్ అగ్రికల్చర్ సెక్రటరీ కరీంనగర్లో 3 డిఆర్డీఏ మీరు సహకారం తీసుకొని అప్పుడు ఎలాగైనా డ్రిప్ ఇరిగేషన్గా ఇవ్వాలనే కార్యక్రమం. అంటే డ్రిప్ ఇరిగేషను కావాలంటే ఇది అరటి చెట్లకు మామిడి చెట్లకు తప్ప డ్రిప్ ఇరిగేషన్స్కి ఉండదు. ఈ తాడి చెట్టు అప్పుడు లేదు. ఈ కార్యక్రమం ఎలాగ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు వాళ్ళకు అప్పుడు డబ్బులు వస్తాయని ఒక 10 లక్షల లోను యూనియన్ బ్యాంక్ తీసుకొని తెలంగాణ లోపల ఈవెన్ మన సౌత్లో పెట్టుకోవచ్చు. ఇలాగ ఒక కార్యక్రమం పెట్టి ఇన్ని చెట్లు 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టింది ఎక్కడా లేదు. దీన్ని చూసిన తర్వాత సిద్దిపేటలో మన హరీష్రావు గారు మన 3 సంవత్సరాల కింద కేటీఆర్ గారు 2 సంవత్సరాల కింద సిరిసిల్లలో పెట్టారు. ఇలాగా కార్యక్రమం బాగా జరుగుతూ ఈ చెట్లను పెంచి ఇది తాడి బార్ అంటే ఇప్పుడు తాడి చెట్లు ఈ చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ కమ్మలతో మంచిగా చేసి చిన్న బెంచులు కుర్చీ చేసి సీసెల్తో చెప్పిస్తే తాడి బార్ అవుతుంది. ఇలా ఎంకరేజ్ చేస్తే ఈ నీర ఒకవేళ అమ్మకపోతే కళ్ళుగా మారుతుంది. కాబట్టి దీన్ని హైదరాబాద్ దాకా తీసుకుపోయే స్కీము అంటే పల్లె నుంచి పట్టణం వరకు అని చేయగలిగింది. ఇందులో వాస్తవంగా చెప్పాలంటే కొంత జితేందర్రావు కృషి ఉంది. గౌడ సంఘం ప్రజలు బాగా పనిచేశారు. మా సంజయ్ గారు పూర్తి స్థాయిలో అప్పుడు లేనప్పుడు కూడా ఈ ప్రోగ్రాం పెడితే అంటే అప్పుడు 52 లక్షలు ఇమ్మీడియట్ అనౌన్స్ కూడా చేసి అన్ని రకాల సహకరించారు. ఇప్పుడు సహకరిస్తున్నారు. ఆయన ముఖం కూడా శ్రద్ధలు మన గ్రామస్తులు మొదటి నుంచి సహకరిస్తున్నారు. ఎల్లమ్మ కూడా చిన్న పోషమ్మ కూడా చేయడమే కాకుండా ఏదైనా మన గీతాకరులు అందరూ కూడా సహకరిస్తారు. అదృశ్యాత మన ZBDC కూడా ఇక్కడ నుంచి చైర్మన్ అయింది. మన ఫ్యూచర్లో కూడా సహకరిస్తారు. నేను మా సంజయ్ గారికి ఇప్పుడే ఒకటి కోరుతున్నా ఆ శ్రీనివాస గౌడ్కు మనం ఒకసారి ఈ ప్రోగ్రాం వీలైతే తీసుకొద్దాం లేకపోతే ఆయన కోరి నీరా అనేది ఒక స్కీమ్ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇంకో 1 ఇయర్లో 6 నెలలో కూడా పెద్ద బిల్డింగ్ దాదాపు 100 కోట్లతో అవుతుంది. ఆ నీరా దాన్ని ఇక్కడ కూడా జగిత్యాలలో పెట్టినప్పుడు మన లోపల ఇమీడియట్లీ ఈ నీరా చెట్లకు ఉంది కాబట్టి ఒరిజినల్ వచ్చే నీరాని తీసి ఎంటనే చేసి కోల్డ్ స్టోరేజ్ పెట్టి చేసినట్టుంటే దానికి చాలా కష్టం అవుతుంది. కళ్ళుకు 10 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి, దీనికి 200 300 వస్తుంది. చిన్నప్పుడు నేనే స్వయంగా వీళ్ళిళ్ళల్లో మా ఫాదర్ గిట్ట నీర తాగేసాను. నిజమైన నీర ఆరోగ్యానికి మంచిది, నిజమైన కళ్ళు అది ఎవరైనా కలిపి చేస్తే ఇక అది అనారోగ్యానికి కావాలైతే అన్నింటిలో కలిపి అట్లా కావద్దు. కాబట్టి నేను కోరుకునేది రూపాయి ఎక్కువ పెట్టిన కానీ కలిపి కాకుండా నీరను కలిపి కాకుండా కళ్ళు విక్రయించవలసిన అవసరం ఉంది. మీరు ఆర్థికంగా పటిష్టం కావాలంటే ఈ నీరా స్కీమ్ కూడా వస్తే
మనకు పూర్తి స్థాయిలో గర్వంగా ఏర్పడినట్టు ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి కూడా గీతాకారులకటువంటి అవకాశం ఉంటుంది అనేది సమర్వేస్తుంది. ఎల్లమ్మ బోనాల సందర్భంగా గౌడ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈత పాటి వనం అంతర్గం గ్రామంలో చాలా బ్రహ్మాండంగా ఏ మొక్క చూసినా కూడా పచ్చగా ఉందంటే దానికి కారణం మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే అంతర్గాంకు రాంపూర్ పంప్ హౌస్ నుండి ఓటు పెట్టించి దీన్ని ఈ యొక్క ఈ అంతర్గాము గ్రామాన్ని టోటల్ శస్యశ్యామలం చేసి అదేవిధంగా ఇక్కడున్న గౌడ కులస్తులకు ఆధారమైన ముఖ్య ఆధారమైన ఈత వనాన్ని కూడా ఈరోజు పచ్చగా ఉంచినట్టే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు. వారితో పాటుగా ఈ ఊరి గ్రామస్తులైన మన ఎస్ఎఫ్సి చైర్మన్ రాయశం గౌడ్ గారి కృషి కూడా ఉంది. కాబట్టి అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు గీతా కార్మికులను. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గీతా కార్మికులు కావచ్చు ఇతర కుల వృత్తులను కూడా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీకు తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి నీర పాలసీ తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి గౌడ కులస్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మీ అందరికీ మా సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. గ్రామ గీతా పారిశ్రామిక సొసైటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లంబ బోనాలు తీస్తూ అదేవిధంగా వారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం కాదు దేశానికి ఒక ఆదర్శవంతం అనుకోవచ్చు అలాంటి ఈతవనాన్ని పెంచి ఈరోజు నుంచి కళ్ళు గీసే కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు బాలుగారికి కార్యదర్శి శ్రీనివాస్ గారికి మిగతా సభ్యులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ మంత్రి వర్యులు మన గ్రామస్తులైన శ్రీ రాయశంకర్ గౌడ్ గారికి ఎస్ఎఫ్సి చైర్మన్ సోదరి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి జితేందర్రావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌడనలకు అంతర్గామ గ్రామ పెద్దలకు అదేవిధంగా ఎక్సైజ్ ఇతర అధికారులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా గౌడనలకు గీత పారిశ్రామిక సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చెప్పాలంటే దీని వెనకాల పెద్దలు జితేందర్రావు గారు రాజేశం గౌడ్ గారు దేవయ్య గారు మొదలు దాన్ని మీ ఎంటనే ఉండి నిన్ను ప్రోత్సహించారు. జితేందర్రావు గారి ఆలోచన అదేవిధంగా దేవయ్య గారు రాజేశం గౌడ్ గారు మొదట్లో మీ వెన్నంటి ఉండడం ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి మరి ఆ సందర్భంలో మరి మీరందరూ కూడా నా వెన్నంటి ఉండడం మీరందరూ నా వెన్నంటి ఉండడం కొద్ది ఓట్లతో తోడిపోయినా కానీ అధికారం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది గౌరవనీయులైన మన నారదాస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారి నిధులు స్వామిగౌడ్ గారి నిధులు దాంతోపాటుగా అధికారుల సహకారం కూడా తీసుకొని మనం కొన్ని నిధులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే గొప్ప వరం నిజంగా చెప్పాలంటే ఎవరో ఎవరిని మర్చిపోయినా మనం కేసీఆర్ గారిని మర్చిపోవద్దు కేసీఆర్ గారిని మర్చిపోవద్దు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరద కాలువ నిండా నీళ్లున్నట్లా మరి మీ ఆధారాభిమానులతో మేమందరం రాజకీయాలలో ఉండి ఇవాళ చెరువు నింపగలిగినాం ఇవాళ డ్రిప్ పైపులు మడత పెట్టి లోపల పెట్టే పరిస్థితి కూడా మనం వచ్చినాం. ఆలువీలు మాట్లాడుతుంటారు నిన్న అంటున్నారు కాళేశ్వరంకి వెళ్ళి ఒక ఎకరం బారిందా అని అంటున్నారు ఇవాళ అజ్ఞానానికి మనం ఏం చెప్పలేము అలా తెలియలేంతనని మనం ఏం చెప్పలేము. ఇవే ఉదాహరణ. ఒకప్పుడు నీళ్లు లేక తాటి చెట్లు ఎండిన పరిస్థితి ఉండే ఇక్కడ కిందికి మనం నీళ్లు కట్టలేము కానీ భూగర్భ జలాలు పెరిగి అలా చెట్లన్నీ కూడా పచ్చగా ఉన్నాయి మన అన్ని కుటుంబాలు కూడా పచ్చగా ఉండాలి. మరి మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద కార్యక్రమం తీసుకుంది హైదరాబాద్లో ఒకప్పుడు ఇక్కడ నుంచి కళ్ళు పనులు పోతుండే పెద్దలు రాజశేఖరగౌడ్ గారు తెలుసు ఎందుకంటే వారి తండ్రి గారు కూడా పెద్దగౌడు కాబట్టి మీతో ఈత చెట్టు పెట్టుకుని పోతే ఇప్పుడు కనబడతలేవు ఎందుకంటే అక్కడ 400 కళ్ళు డిపోలు బంద్ చేసిండ్రు ఉమ్మడి పాలనలో. కేసీఆర్ గారు రాగానే ఒకటే కళ్ళంతో అన్ని కళ్ళు డిపోలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది కానీ కళ్ళు అనుకున్నంత లేకపోవడం వల్ల ఓపెన్ కాలేదు. అదేవిధంగా శ్రీనివాస గౌడ్ గారు పద్మనాభ గౌడ్ గారు ప్లాన్ చేసి ఇప్పుడు అక్కడ ఒక నీరా సెంటర్ కూడా చేస్తూ ఉన్నారు. కేటీ రామారావు గారు నన్ను ప్రారంభించింది కూడా ఒకరోజు మనం వాళ్ళందరూ కూడా తాగా చూసి మరి రేపటినాడు తప్పకుండా అక్కడికి మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో పల్లె నుంచి పట్టణం దానికి కార్యక్రమం సక్సెస్ అయితేనే మన నీరు అమ్ముడుపోతుంది. ఇక్కడ నేను నిన్న సాయంత్రమే మన కల్లెడ గీత కార్మికులు మన ఎంపీటీసీ పరిశ్రమ గౌడు సర్పంచ్ వాళ్ళు వచ్చింది ఆడ తాటికల్లు అమ్ముడుపోతుందని ఈతకల్లు ఇంకా మిగులుతుందని చెప్తా ఉండ్రి ఎర్రమంది బాగానే అమ్ముడుపోతుంది కానీ ఈతకల్లు అమ్ముడుపోతలేదు అంటే మరి రేపటి నాడు ఇక్కడ కూడా మాకు జగిత్యాల దగ్గర ఉంది కాబట్టి కొంత డిమాండ్ ఉండవచ్చు. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం పట్టణానికి పంపిస్తేనే హైదరాబాద్ పంపిస్తేనే డిమాండ్ ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఈత చెట్లు పెట్టి
ఇచ్చినా ప్రభుత్వం మన ప్రభుత్వం అదే విధంగా చిట్టుపై నుంచి పడిపోయి ఎవరైనా పూర్తి స్థాయి వికలాంగులు అయితే నాకు తెలుసు కోనాపూర్లో రవి అనే అతనికి 5 లక్షల రూపాయలు మనం వేయడం జరిగింది ఇప్పుడు దాంతో తను వేరే వృత్తిలో చేసుకుంటున్నాడు తాళ్ళెక్క లేకపోయినా ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మీకు తెలుసు పెద్దవాళ్ళకి పింఛన్లు కానీ మీ భార్యలు కానీ ఎవరైనా ఉంటే బీడీ కార్మికులు ఉంటే బీడీ పెన్షన్లు ఈ రకంగా కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ కిట్ చాలా పథకాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది సార్ ఇలాంటి ఇంత కష్టపడి మంచిగా ఇష్టపడి పెంచుకున్న ఈత చెట్లు ప్రారంభించే కార్యక్రమంలో ఇలా మా బోనాలు తీసుకొని ఆ పండుగకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా శుభాకాంక్షలు।